హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మనం అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ ఆ నుంచి వాకబుల్ డిస్టెన్సు పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ బుకింగ్ కౌంటర్లో చాలా మంది జనాలు ఉన్నారు నైట్ అయింది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ ఇది మన ఛానల్లో వీడియో ఉంది మళ్ళీ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మెర్మేట్స్ వచ్చాయండి జలకన్యలు తీసుకుని వచ్చారని చెప్పేసి మళ్ళీ ఒకసారి షూట్ తీద్దామని చెప్పి వచ్చాము జలక నీళ్ళు తెచ్చారు కాబట్టి టికెట్ ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఏం లేదండి సేమ్ అదే ప్రైస్ ఉంది పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది బైక్ పార్కింగ్ ట్వంటీ రూపీస్ కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ సపరేట్ సపరేట్ పార్కింగ్స్ ఉన్నాయి ప్లేస్ కూడా చాలా ఉంది ఎక్కువ బైక్స్ ఏ పార్క్ చేసుకోవచ్చు ఫిష్ నోట్ లో నుండి ఎంట్రెన్స్ పెట్టారు ఇది ఎంట్రెన్స్ ఇది బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ పక్కనే మనకి ఎక్వేరియంలోకి ఎంట్రెన్స్ ఉంటుంది దాని చుట్టూ కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంది లాస్ట్ వీడియోలో మీరు చూ చూసి ఉండొచ్చు అన్ని ఫొటోస్ పెట్టారు ఇంకా ఎక్వేరియం స్టార్టింగ్లో కొంచెం కొత్త కొత్త ఫిషెస్ కూడా వచ్చాయండి లాస్ట్ టైం మనం చూసిన వాటికన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే వచ్చాయి ఇది స్టార్టింగ్ దాంట్లో లైట్ లేదు ఇంకా నెక్స్ట్ ఎక్వేరియంలో అయితే ఈ ఫిషెస్ ఉన్నాయి బ్లాక్ వైట్ ఇలా ఉన్నాయి నైట్ టైంలో అయితే చాలా రష్గా ఉంది ఇంకా హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంది చాలా వేడిగా ఉందండి మధ్య మధ్యలో ఇలాంటి కూలర్స్ పెట్టారు ఏసీ సెట్టింగ్ పెట్టేసి మంచిగా చల్లగా ఉంది కూలర్స్ కూడా పెట్టారు అలాంటి ప్లేస్లలో మాత్రమే చల్లగా ఉంది జనాలు ఎక్కువ అయినప్పుడు ఆ మొత్తం హీట్ అయితే ఉందండి చాలా వేడిగా ఉంది ఎక్కువ జనాలు ఉన్నప్పుడు వేడిగానే ఉంటుంది కదా అలా ఉంది సమ్మర్ ఇంకా హాలిడేస్ ఉంటాయి పిల్లలకి వీకెండ్ కూడా కాబట్టి చాలామంది జనాలు అయితే వచ్చారు మేమైతే సాటర్డే ఈవినింగ్ అలా వెళ్ళాము వీకెండ్ అనే కాదు డేస్లో కూడా నైట్ టైంలో అయితే జనాలు ఎక్కువగానే ఉంటారు ఇంకా ఇప్పుడు మెర్మైడ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఎక్కువ చూడాలనే ఇంట్రెస్ట్ తోటి ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు ఇందులో కూడా వైట్ కలర్ ఇంకా చిన్న చిన్న ఫిషెస్ కొంచెం పెద్ద ఫిషెస్ మీడియం సైజ్ ఫిషెస్ చాలా ఉన్నాయి చూడండి వేడికి పిల్లలు ఏసీ దగ్గరికి తీసుకెళ్లగానే కొంచెం హాయిగా ఫీల్ అవుతున్నారు అందరికీ అలాగే ఉందండి అయితే ఒక పొతగా ఉంది ఇది టన్నెల్ బయట నుంచి అండి నార్మల్గా వన్ సైడ్ అయితే అక్వేరియమ్స్ ఉన్నాయి వన్ సైడ్ టన్నెల్ ఉంది టన్నెల్ బయట నుంచి మనకు వ్యూ కనిపిస్తుంది టన్నెల్ లోపల జనాలు వెళ్తున్నారు ఇక్కడ బయట నుంచి కూడా మిర్రరే కాబట్టి చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ కనిపిస్తున్నాయి ఈ టన్నెల్లో మొత్తం చిన్న చిన్న స్మాల్ ఫిషెస్ అనమాట నెక్స్ట్ ఈ కోయకాప్స్ ఉన్నాయండి ఇవి చాలా రకాల డిజైన్ డిజైన్ క్యాప్స్ ఉన్నాయి ఇదంతా టన్నెల్ బయట నుంచి టన్నెల్ లోపల నుంచి కూడా నేను మీకు చూపిస్తాను వ్యూ ఎలా ఉందనేది అనేది బయట నుంచి ఫిషెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి లోపల నుంచి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అంటే మన పైన మన తలపైన మన చుట్టూ ఉంటాయి కాబట్టి మనం టన్నెల్లో ఉంటాం కాబట్టి ఇంకా బాగా కనిపిస్తాయి పిల్లలకైతే చాలా మంచిగా వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి అంటే ఇలాంటి ఫిషెస్ ఇవన్నీ చూడడానికి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది కదా యానిమల్స్ కానీ ఫిషెస్ కానీ చూడడానికి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలా పిల్లలకి బాగా అనిపిస్తుంది పిల్లలకి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ పెద్దవాళ్ళకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి లాస్ట్ టైం మనం స్టార్టింగ్లో వీడియో తీసినప్పుడైతే ఎన్ని రకాల ఫిషెస్ లేవు కాకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం అని చెప్పేసి తొందరగా ఓపెన్ అయిన వెంటనే ఓపెన్ అయిన నెక్స్ట్ డేనే వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేయడం కోసం అయితే ఈసారి అయితే చాలా రకాల ఫిషెస్ వచ్చాయి పెద్ద పెద్ద ఫిషెస్ కూడా వచ్చాయి మధ్యలోనే వాళ్ళు ఇంకొన్ని తీసుకొచ్చి వేసి ఉంటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇంకా కోయి కాప్స్లో కూడా చాలా ఎక్కువ ఫిషెస్ అయితే ఉన్నాయి టన్నెల్ ఫుల్గా అనిపిస్తుంది లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు ఇన్ని ఫిషెస్ అయితే లేవు ఈ ఇప్పుడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్లో కూడా స్టాల్స్ అవన్నీ కూడా ఫిల్ అయి ఉంటాయి లాస్ట్ టైమే చాలా ఫిల్ అయి ఉన్నాయి ఒక నాలుగైదు షాప్స్ ఏమో నార్మల్గా ఉన్నాయి అంతే ఇక్కడ ఫిష్ చూడండి అది మట్టి ఉంటుంది కదా ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక నోట్లోకి తీసుకొని మళ్ళీ బయటికి అంటుంది కొంచెం అది కూడా బాగా అనిపించింది ఇది వచ్చేసి ఎక్వేరియంలో ఫిషెస్ అండి ఇవి కూడా కొంచెం ప్లేట్ లాగా ఉన్నాయన్నమాట పామ్ఫ్రెడ్ ఫిషెస్ ఉంటాయి కదా అలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఎక్వేరియంలో పెంచుకునే ఫిషెసే అండి కాకపోతే కొంచెం మనకు రెగ్యులర్గా కనిపించే ఫిషెస్ కాకుండా సీ ఫిషెస్ ఉంటాయి కదా మనం ఎక్వేరియంలో పెంచుకునే ఫిషెస్ అన్నీ కూడా సీ ఫిషెస్ కాకపోతే మనకు రెగ్యులర్గా దొరక దొరికే ఫిషెస్ కన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఇందులో ఉన్నాయి ఎక్వేరియంలో లేదంటే ఎక్వేరియం ఫిషెస్ కొనడానికి వెళ్ళే షాప్స్లలో ఉంటాయి కదా ఆ ఫిషెస్ అయితే కాదు అంటే అంతకన్నా అలాంటి ఫిషెస్ కూడా ఉన్నాయి అంతకన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిషెస్ అయితే ఎక్వేరియంలో అమ్మరు కదా అలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి కొంచెం చారలు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ చారలతోటి ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫిషెస్ ఇవి కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ టనెల్లో ఉన్నాయి పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ కూడా టనెల్లో ఉన్నాయి టన్నెల్ కూడా మూడు టన్నెల్స్ లాగా డివైడ్ చేశారు అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మూడు టన్నెల్స్ ఒకటేమో చిన్న ఫిషెస్ కోసం ఒక టన్నెల్ ఇంకొకటి ఈ క్యాప్స్ కోసం ఆ తర్వాత నెక్స్ట్ చాలా పెద్ద ఫిషెస్ కోసం వేశారు ఇదైతే ఎక్వేరియం అండి ఈ ఎక్వేరియంలో షార్క్స్ ఉన్నాయి వైట్ ఇంకా బ్లాక్ షార్క్ ఫిషెస్ ఉన్నాయి ఇవి పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి దాదాపుగా ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటాయి అంత పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఇందులో ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చూడటానికే కాదండి మనం ఇంట్లో కానీ లేదంటే ఎక్కడైనా పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాము ఇంట్లో కూడా ఇలాంటి పెద్ద షార్క్ ఫిష్లు అయితే మనం ఎక్వేరియంలో వేసుకోవచ్చు ఎక్వేరియం పెద్దగా ఉంటాయి చూడండి ఇది మూడవ టన్నెల్ అంటే మనం టన్నెల్లోకి ఎంటర్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టన్నెల్ అవుతుంది ఇక్కడ పెద్ద ఫిష్ ఉంది ఇది అసలు కదలట్లేదు బొమ్మ అనుకున్నాను ప్రతి సరే నాకు ఇలాగే అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా కదలని ఫిషెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ అది లాస్ట్కి అది నోరు ఓపెన్ చేసి కదులుతుంది బొమ్మ అనుకుని ఇది బొమ్మలు పెట్టారు చూడటానికి జనాలను చూపించడానికి అని ప్రతిసారి నాకు ఇలాగే అనిపిస్తాయి ప్రతిసారి ఇలాంటి ఫిషెస్ అయితే ఒకటి కూడా ఒకటైనా కనిపిస్తాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఫిషెస్ కనిపించాయి ఈ ఇయర్ కనిపించాయి మళ్ళీ ఇప్పుడు కూడా లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఫిషెసే కనిపించాయి కాకపోతే అవి కదులుతున్నాయండి ఒరిజినలే ఇక్కడ ఇంకో ఫిష్ ఉంది చూడండి ఈ ఫిష్ కూడా పెద్ద ఫిష్ పెద్ద పెద్ద మీసాలతో ఎట్రాక్టివ్గా తిరుగుతుంది ఇంకా యాక్టివ్గా తిరుగుతున్నాయి ఈ టనెల్లో ఫిషెస్ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలే స్పెషల్గా ఎంజాయ్ చేస్తారండి ఈ టనెల్లో తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటివి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో పిల్లలకు మాత్రం ఇది కొంచెం మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా చూపించవచ్చు ఇంకా ఇందులో ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి ఇంకొక ఎక్వేరియం అండి బ్లాక్ మీద ఆరెంజ్ కలర్ డాట్స్తో ఉన్నాయి ఫిషెస్ ప్రతిసారి లాగే నాకు మళ్ళీ ఏమనిపించిందంటే ఎక్వేరియం ముందు పెట్టిన ఫిషెస్కి వాటి ముందు నేమ్ కూడా మెన్షన్ చేస్తే బాగుండు అనిపించింది అంటే అందరికీ అన్ని నేమ్స్ తెలియవు కదా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు కొంచెం నేమ్స్ రాస్తే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది తెలియని వాళ్ళకి ఐడియా ఉంటుంది అనిపించింది కానీ అది వాళ్ళకి కుదరాలి కదండి మళ్ళీ ఒక్కొక్క ఎక్వేరియంలో ఒక్కొక్క రకం ఫిషెస్ తెచ్చినప్పుడల్లా మార్చుకోవాలంటే వాళ్ళకు కూడా కుదరదు ఎందుకంటే జనాలు కూడా అంత వస్తున్నారు పబ్లిక్ కూడా ఇందులో అయితే వైట్ ఫిష్లు ఇంకా జీబ్రా ఫిషెస్ ఉన్నాయి ఇంకా టన్ టెల్లో అయితే ఎంటర్ అయ్యామండి టన్నెల్ టెనల్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి చాలా రష్ అయితే ఫుల్ గా ఉంది టన్నెల్ స్టార్టింగ్ లోనే ఫిషెస్ అయితే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి టన్నెల్ బయట ఉన్నప్పుడు టనెల్లో ఉన్న వాళ్ళు టన్నెల్ లోపల ఉన్నప్పుడు టన్నెల్ బయట ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు టన్నెల్ బయట నుంచి నేను వీడియో తీసేటప్పుడు కూడా అవతల వాళ్ళకి అలాగే కనిపించి ఉంటాము వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్లుగా చూడండి పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఫస్ట్ టన్నెల్లో ఉన్నాయి ఈ ఫిషెస్ ట్వంటీ టూ కేజెస్ ట్వంటీ త్రీ కేజెస్ ఆ ఎబో ఉంటాయంట ఒక్కొక్కటి డైలీ త్రీ టు ఫోర్ కేజెస్ చికెన్ తింటాయంట ఈ ఫిషెస్కి ఫుడ్ అయితే త్రీ టు ఫోర్ కేజెస్ చికెన్ అయితే ఫుడ్ పెడతారంట డైలీ ఒక్కొక్క ఫిష్ ట్వంటీ టూ కేజీస్ ఎబో ఉంటుందంట ఈ పెద్ద ఫిష్లు కూడా లాస్ట్ టైం వచ్చినప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి పెద్దగా కూడా ఉన్నాయి కొంచెం మీడియం సైజ్ ఫిష్లు కూడా ఉన్నాయి అంటే ఆ వెరైటీలో కొంచెం చిన్న ఫిషెస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి పెద్ద ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి చూడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇన్ని ఫిషెస్ కనిపించలేదు ఇంత యాక్టివ్గా కూడా కనిపించలేదు అంటే ఫిషెస్ యాక్టివ్గానే ఉన్నాయి కాకపోతే రెండు ఫిషెస్ మూడు ఫిషెస్ అటు ఇటు తిరిగేసరికి ఎక్కువ లేవనిపించింది కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫిషెస్ అయితే తెచ్చారు ఒకవేళ మీరు రావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే జూలై ముప్పై వరకే ఈ టెనెల్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఒకవేళ రావాలి అనుకున్న వాళ్ళైతే వచ్చి విజిట్ చేయొచ్చు జూలై థర్టీ వరకు అంటే ఇంకా వన్ మంత్ ఎవో టైం ఉంది కాబట్టి ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చాలా పిల్లలకైతే చాలా బాగుంటుంది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టన్నెల్ లోపల నుంచి కాబట్టి మంచిగా అనిపిస్తుంది చూడండి పెద్ద ఫిష్ ఈ ఫిషెస్ అన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ మూవ్ అవుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇది మూవ్ అవ్వట్లేదు అని చెప్పి టచ్ చేస్తున్నారు గ్లాస్ని ఆ గ్లాస్ని టచ్ చేస్త మూవ్ ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ వచ్చామండి టన్నెల్ అంటే వే ఒకటే ఆ వేలో మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చారు టన్నెల్ టు టన్నెల్ అంటే వేరే ఫిషెస్ అనే కంబైండ్ అవ్వదు కదా అందుకని టన్నెల్ నుంచి వేరే టన్నెల్కి మధ్యలో కొంచెం ఒక నాలుగైదు ఐదు ఫీట్స్ అంత గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వేరే టన్నెల్ స్టార్ట్ అయింది ఈ టన్నెల్లో మొత్తం కూడా కోవికాప్స్ ఫిష్లు ఈ ఫిష్లు కూడా చాలా ఎక్కువ లైఫ్ ఉంటుందంటే ఎక్వేరియంలోకి వెళ్ళినప్పుడు అంటే ఎక్వేరియం ఫిషెస్ తీసుకుంటాం కదా అప్పుడు ఫిషెస్ ఎక్వేరియంలో వాళ్ళు చెప్పారనమాట ఇవి లైఫ్ ఎక్కువగా ఉంటాయి కాస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా లైఫ్ అయితే చాలా రోజులు ఉంటాయి మేడం అని చెప్పారు నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను ఒకవేళ మీరు ఇంట్లోకి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఒకవేళ ఇంట్లో ఎక్వేరియం పెట్టుకొని తెచ్చుకోవాలి అనుకుంటే కూడా ఈ కోయికాప్స్ ఫిషెస్ అయితే ఇంకా షార్క్లు ఉంటాయి కదా ఆ రెండు ఫిషెస్ చాలా ఎక్కువ లైఫ్ ఉంటాయంట అంటే ఫిషెస్ తేగానే ఇంటికి తెచ్చుకున్న రెండు మూడు రోజులకే వాటికి ఏమైనా అయితే మనకు చాలా బాధ అవుతుంది కదా అలా అవ్వకుండా ఇవి తెచ్చుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది కొంచెం హార్డ్ ప్లేస్లో కూడా కూడా అవి ఎక్కువ సర్వైవ్ అవుతాయని చెప్పారు లాస్ట్ టైం వీడియోలో నేను ఎంత చెప్పినా కూడా అడ్రస్ క్లియర్గా లేదు మేడం అని చాలాసార్లు అన్నారు అయితే ఇది బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సే అండి పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఈ పిల్లర్ నెంబర్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ ఎక్వేరియం వచ్చేసి నార్మల్గా మీరు మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వచ్చేయచ్చు ఈ చేప చూడండి నేను టచ్ చేసిన కొద్ది దానికి ఏదైనా ఫుడ్ పెడుతున్నా అనుకుంటుందో ఏమో మరి నోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఎక్వేరియం టైమింగ్స్ వచ్చేసి లెవెన్ నుంచి అంటే మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు అనమాట టెన్ వరకు టికెట్స్ ఇస్తారు ఆ తర్వాత ఎవరు టెన్ వరకు టెన్ లోపు మనం లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ చూసుకోవచ్చు ఆ తర్వాతకైతే అలౌ ఉండదు ఇంకా స్కూబా డైవ్ చేసుకుని చేయాలి అని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే మాత్రం ఎయిట్ థర్టీ నుంచి అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ వరకు స్కూబా డైవ్కి అలౌ చేస్తారు అది కూడా డైలీ టెన్ మెంబర్స్ని అలౌ చేస్తారు స్కూబా డైవింగ్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైవింగ్ చేయాలనుకున్న వాళ్ళు ముందే టికెట్స్ తీసుకోవాలి ఎయిట్ థర్టీ నుంచి అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ వరకు స్కూబా డైవింగ్ అలో ఉంటుంది లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఎగ్జిబిషన్ ఇంకా టనెల్ ఉంటుంది ఇవి వచ్చేసి థర్డ్ టనెల్ అండి ఇందులో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి మొత్తం ఇందాక మనం కలర్ఫుల్గా చూసాం కదా ఇది ఎగ్జిట్ అనమాట టన్నెల్ ఎగ్జిట్ టన్నెల్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఈ త్రీ టన్నెల్స్ ఉన్నాయి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్వేరియం ఉంటుంది కదా ఎక్వేరియంలో ఈ ఫిషెస్ ఉన్నాయి ఇవి కూడా మీరు లాస్ట్ టైం చూస్తుంటారు ఇవి గోల్డ్ ఫిషెస్ అండి గోల్డ్ ఫిషెస్ అంటే గోల్డ్ కలర్ లేవనుకోకండి బ్లాక్ గోల్డ్ అనమాట లాస్ట్ టైం మనకి గోల్డ్ ఫిషెస్లో ఆరెంజ్ కలరు ఇంకా వైట్ ఇలా కనిపించాయి కదా ఇవన్నీ కూడా బ్లాక్ గోల్డ్ ఫిషెస్ టెనల్ బయట నుంచి చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసాము మూడో రౌండ్కి వచ్చేసాము మూడో లైన్కి ఆ లైన్లో కనిపిస్తున్నాయి ఫిషెస్ అనమాట ఇవి చిన్న చిన్నవి క్యాప్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి సైడ్ నుంచి ఆపోజిట్ మిర్రర్లో పైకి ఇలా బాగా రిఫ్లెక్ట్ అయ్యి చాలా ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి టెనెల్లో వేసిన లైట్స్కి ఇంకా అందులో ఉన్న కలర్స్కి బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆరెంజ్ ఇంకా వైట్ అండ్ ఆరెంజ్ ఇలా మిక్స్ అయి ఉన్నాయి ఫిషెస్ ఆ కోయికాప్స్ అయితే అలాగే మిక్సింగ్ కలర్స్లో ఉన్నాయి నార్మల్గా వేరే ఫిషెస్ కూడా ఉన్నాయి కొంచెం హ్యాష్ కలర్లు అలా ఉన్నాయన్నమాట బ్రౌన్ కలరు అట్లా కొంచెం డల్ కలర్ లాగా అలా ఉన్నాయి నార్మల్ ఫిషెస్ కానీ ఈ టన్నెల్ మొత్తానికి అట్రాక్షన్ అయితే ఇంత కలర్ఫుల్గా కలర్స్ కలర్స్ ఫిషెస్ ఉండడం వల్లే అంత బాగా కనిపిస్తుంది ఈ టన్నెల్ అయితే మిడిల్ టన్నెల్ ఇంకా ఇవి చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయో మా పిల్లలు అయితే వీటిని కైట్ ఫిషెస్ అని చెప్పారు అంటే అలా కనిపిస్తున్నాయని చెప్పేసి లాస్ట్ టైం అదే చెప్పారు ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి కదండి ఆ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్న టన్నెల్ ఇది బయట నుంచి ఈ ఫిష్ వచ్చేసి గ్లాస్ క్లీనర్ అనమాట ఎప్పటికప్పుడు గ్లాస్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది గ్లాస్కే పట్టుకొని ఉంటుంది గ్లాస్కున్న డస్ట్ అదంతా తింటుంది అనమాట ఇందాక మీకు గ్లాస్ కత్తుకున్న ఫిష్ అది ఇది వచ్చేసి పెద్ద ఫిషెస్ ఉన్నాయి కదా టన్నెల్లో ఆ ఫిషెస్ అనమాట బాగా యాక్టివ్గా తిరుగుతున్నాయండి అటు ఇటు ఈ ఫిషెస్కి ఇట్లా మీసాలు ఇవి కూడా ఉన్నాయన్నమాట అంటే మనకు రొయ్యలకు కనిపిస్తాయి కదా మీసాలు అలా ఉన్నాయన్నమాట దీనికి కూడా ఈ ఫిషెస్ అయితే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇలాంటి ఫిషెస్ ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు అండ్ టెన్నెల్కి ఈ సైడ్ రెండు ఆ సైడ్ రెండు ఫోర్ ఫిషెస్ అయితే ఉన్నాయి బాగా తిరుగుతున్నాయి ఇంకా ఈ పెద్ద ఫిషెస్ ఉన్నాయి కదా ఇవి ఇంతాక మనం లోపల చూసాము ట్వంటీ టూ కేజెస్ ఫిషెస్ అనమాట ఇవి ఫుడ్ కూడా చికెన్ తింటాయంట నాన్ వెజ్ తింటాయంట లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అయితే చాలా షాక్ అయ్యాము ఇంత ఇంత పెద్దగా ఉన్నాయని చెప్పేసి సేమ్ ఇప్పుడు కూడా అంతే పెద్ద ఫిషెస్ అయితే వచ్చాయి చాలా పెద్ద ఫిషెస్ అండి ట్వంటీ టూ కేజెస్ అని చెప్పారు కానీ అంతకన్నా ఎక్కువే అనిపించింది ఇంకా ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి చూడడానికి లాగే ఉన్నాయి వీటికి కూడా కొంచెం ఫీడ్ చేసినట్లున్నారు అన్నీ ఒకే చోట కూర్చుని ఒకే గుమి ఉన్నాయి ఫీడ్ తింటున్నాయి చనిపోయిన ఫిషెస్ ఉంటాయి కదా ఆ ఫిషెస్ని వీటికి మళ్ళీ ఫుడ్గా వేసినట్లున్నారు వాటిని తింటున్నాయి అన్నమాట ఈ ఫిషెస్ అన్నీ ఇవి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా ఉన్నాయి అయితే లాస్ట్ టైం వీడియోలో ఉన్న వాటికన్నా ఇప్పుడైతే ఫిషెస్ టన్నెల్లో మాత్రమే కాదు ఎక్స్పీరియన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి జలకన్యలు అక్కడ పైన లేచి కూర్చుందామే అయితే జలకన్యలు అంటే ఒరిజినల్ అయితే కాదండి వీళ్ళని స్పెయిన్ ఇంకా ఫిలిపియన్ కంట్రీ నుంచి తీసుకొచ్చారంట ముగ్గురిని తీసుకొచ్చారు కాకపోతే షిఫ్ట్ల వైజ్గా అంటే అందరూ డే మొత్తం నీళ్ళల్లో ఉండడం ఎవరి వల్ల కాదు కదండి అందుకోసం షిఫ్ట్ల వైజ్గా వెళ్ళినప్పుడల్లా ఒకరే కనిపించేలాగా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకరు అలా వేరే వాళ్ళకి రిలాక్స్ ఇచ్చేలాగా షిఫ్ట్ వైజ్గా వాళ్ళని పెట్టు పెట్టారు అంటే ముగ్గురు ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు వన్ అవర్ టైమ్ ఒక్కొక్కరు టూ అవర్స్ టైమ్స్ లాగా పెట్టారనమాట అందరికీ హాయ్ చెప్తుంది వీళ్ళు నార్మల్గా వచ్చేసి ఐస్కి స్ప్రెడ్స్ పెట్టుకున్నారంటే అంటే అందరికి అందరూ కనిపించాలి కదా ఆ నీళ్ళల్లో కనిపించాలి కాబట్టి ఐస్కి స్ప్రెడ్స్ పెట్టుకొని అందరికీ కొంచెం సేపు హాయ్ చెప్పి వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఒక థర్టీ సెకండ్స్ నుంచి ఫార్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఆ మధ్యలో ఉంటున్నారు ఆ టైం వరకు నీళ్ళలో ఉండి ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత పైకి వెళ్తున్నారు బ్రెత్ తీసుకోవడానికి స్కూబా డైవ్ చేసే పర్సన్ ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా వాళ్ళకేం కాదు కానీ వీళ్ళు బ్రెత్ ఆప్ హోల్డ్ చేసుకొని వీళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి కొంచెం సేపటికి బావి చెప్పేసి ఒకంటే థర్టీ టు ఫార్టీ సెకండ్స్కి బావి చెప్పేసి పైకి వెళ్తున్నారు వాళ్ళకు కూడా బ్రెత్ కావాలి కదా ఆ టైంలో కొంచెం పైకి వెళ్తున్నారు కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారండి కాసేపు పైన ఉండి హోల్డ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కిందికి వస్తున్నారు ఈ ప్లేస్లో అయితే చాలా మంది జనాలు ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి అంటున్నారు కానీ ఎవరికి మాత్రం వెళ్ళాలనిపిస్తుందండి వచ్చింది దీనికోసం కదా చూడాలనిపించిందే ఇది కదా అందుకోసమని వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్ళట్లేరు చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా వాళ్ళు ఈ ఉండే మెర్మైడ్స్ కూడా కొంచెం సేపటికి కిందికి వచ్చి మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నారు పిల్లలు ఉంటారు కదా పిల్లలకి అందరికీ హై చెప్తున్నారు వాళ్ళకి ఫై ఇస్తున్నారు ఇంకా హార్ట్ షేప్ పెడుతున్నారు హార్ట్ సింబల్ పెడుతున్నారు అలా ఉన్నప్పుడు పిల్లలు కూడా చాలా చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తుంది కదా కొంచెం సేపటికి మళ్ళీ వాళ్ళు బ్రెత్ తీసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువసేపు ఉంటున్నారు చూడటానికి వెనక బ్యాక్ సైడ్ అయితే కొంచెం ట్రాఫిక్ అయితే అవుతుంది అంటే జనాలతో ట్రాఫిక్ అవుతుంది నేను కొంచెం ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాను ఇంకా పక్కన ఒక అబ్బాయి కనిపిస్తే ఆ అబ్బాయిని ఫోన్ చేయమని చెప్తుంది ఫోన్ చేయకపోతే దాని దగ్గర ఒక ఉన్న ఒక ఫోన్ తీసి చూపిస్తుంది అనమాట ఈ నెంబర్కి ఫోన్ చేయి నువ్వు ఒకవేళ ఫోన్ చేయకపోతే నేను ఏడుస్తాను అని చెప్తుంది వీళ్ళకి మన లాంగ్వేజ్ రాకపోయినా సైన్ చాలు కదండి ఈ సైన్ లాంగ్వేజ్ ఉన్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకి ఏం పోట్రేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా అలా ఆమె చెప్తుంది అనమాట ఇలా ఎంటర్టైన్ కదండి ఇలా కూడా వచ్చిన జనాలందరికీ కూడా ఎంటర్టైన్ అవుతుంది అందరికీ అయితే హైవే ఇవ్వడం ఇంకా ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వడం హార్ష్ సింబల్ పెట్టడం ఇలా అయితే చేస్తుంది పంచ్ ఇవ్వడం ఇలా కూడా చేస్తుంది అనమాట ఇంకా కొంచెం సేపటికి ఆమె ఒక టెన్ సెకండ్స్లో పైకి వెళ్తా అన్న టైంకి అందరికీ బాయ్ చెప్పి పైకి వెళ్తుంది నిజంగా మెడ్మైడ్స్ ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే మనం బుక్స్లో కానీ లేదంటే మూవీస్లో కానీ పిల్లలకి చూపిస్తుంటాం చెప్తుంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పడానికి ఇలా పిల్లల్ని తీసుకొచ్చి అయితే చూపించవచ్చు వీళ్ళని స్పెయిన్ ఇంకా ఫిలిప్పీన్స్ నుంచి తీసుకొచ్చారంట కానీ వీళ్ళు ట్రైన్డ్ అయి ఉంటారు బాగా ట్రైన్డ్ అయిన వాళ్ళు అయితేనే ఇంతలా చేయగలుగుతారు ఇందులో వాటర్లో కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు వాటర్ బబుల్స్ లాగా హార్ట్ షేప్ హార్ట్ సింబల్ ఇలా పెట్టేసి కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు మ్యాక్సిమం నేను కొంచెం ఏమైనా చూపించాలి అనిపించి కొంచెం ఎక్కువసేపే ఇక్కడైతే ఉన్నాము అంటే వీడియోలో కొంచెం ఎక్కువసేపు కనిపిస్తేనే కదా అంటే వచ్చిందే దీనికోసమే ఈ వీడియో కోసమే మెర్మైట్స్ని చూపించడం కోసమే స్పెషల్గా వచ్చాం కాబట్టి ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేశాము ఇక్కడ స్కూబా డైవ్ చేసే పర్సన్ అయితే ఇప్పుడే ఇందులోకి దిగాడు అతని ఆక్సిజన్ సెట్ అదంతా ఉంటుంది కదా స్కూబా సెట్ అది వేసుకుంటున్నాడు జస్ట్ అట్లా వాటర్లోకి దిగేసి ఇది కూడా వాటర్లోనే ఉంది ఆయన అందులోకి దిగేసి దాన్ని వేసుకుంటున్నాడు అనమాట బ్యాగ్ లాగా వేసుకుంటున్నారు అప్పుడే జస్ట్ దిగారు అంతవరకు అయితే ఎక్వేరియం ఉంటుంది కదా పెద్ద గ్లాస్ ఎక్వేరియం లాంటిది దాన్నైతే ఖాళీగా ఉంది దాంట్లో కొంచెం పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి సైడ్కి ఈయనైతే అందులో లేరు అప్పటి వరకు అంటే ఆపోజిట్లో మెర్మైడ్ యాక్టివిటీస్ చేసినప్పుడు అయితే ఈయన కనిపించలేదు ఆ తర్వాతకి మేము ఇక్కడికి సైడ్ వచ్చిన తర్వాత ఈ ఈయన ఇందులో అయితే దిగుతున్నారు మెర్మైడ్ ఉన్న ఎక్వేరియంకి ఆపోజిట్గా ఉన్న ఎక్వేరియంలోనే ఈ స్కూబా డైవింగ్ పర్సన్స్ అయితే ఉన్నారు లాస్ట్ టైం అయితే ఆ రెండిట్లో కూడా స్కూబా డైవింగ్ పర్సన్సే ఉన్నారు అందులో ఒకరు ఇందులో ఒకరు ఉన్నారు ఇప్పుడైతే ఒక దాంట్లో మెర్మైట్స్ ఉన్నారు ఇంకో దాంట్లో ఈ స్కూబా డైవింగ్ పర్సన్స్ ఉన్నారు చూడండి ఎలా ల్యాండ్ అవుతున్నారో వాటర్ బబుల్స్ అన్నీ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ ల్యాండ్ అవుతున్నారు ఇలా ఫోన్లో కన్నా డైరెక్ట్గా చూస్తే ఈ ల్యాండింగ్ వావ్ అనిపించింది ఈయన కూడా అందరికీ హాయ్ చెప్పడం పిల్లలకి పంచి ఇవ్వడం వాళ్ళకి హార్ట్ చెప్పడం ఇంకా వాటర్ యాక్టివిటీ చేయడం అంటే వాటర్లో బబుల్స్ వచ్చేలాగా యాక్టివిటీ చేయడం ఇలా ఇవన్నీ చేస్తారు ఇలా వీళ్ళని లాస్ట్ టైం కూడా చూశారు మీరు మన వీడియోలో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి మళ్ళీ ఒకసారి అందులో కూడా ఈ స్కూబా డైవ్ చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేశారు హార్ట్ హార్ట్ షేప్ తీసుకురావడం అందరికీ హాయ్ చెప్పడం వాటర్లో బర్డ్స్ లాగా ఫ్లై అవుతున్నట్లుగా చేయడం ఇలా డిఫరెంట్గా అయితే చేశారు వీడియో ఎండ్ స్క్రీన్లో అది మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా టన్నెల్ మొత్తంలో లాస్ట్ టైం అట్రాక్షన్ అయితే స్కూబా డైవింగ్ అండి ఈ టైం అంటే ఈ ఇయర్లో ఈ ఇయర్లోనే స్టార్టింగ్లో అయితే అట్రాక్షన్ వీళ్ళే ఇప్పుడైతే మెర్మైడ్స్ అనమాట అట్రాక్షన్ అంత మంచిగా అనిపించింది వాళ్ళని చూస్తే కూడా మనకు కూడా అనిపిస్తుంది కదా వాళ్ళు ఒరిజినల్ కాకపోవచ్చు కానీ అంతసేపు వాటర్లో ఉండి వాళ్ళకు తెలిసిన యాక్టివిటీస్ చేయడం అంతసేపు బ్రెత్ కంట్రోల్ చేసుకోవడం ఎక్కువ డే అంతా కూడా అందులోనే ఉండడం మనల్ని ఎంటర్టైన్ చేయడం ఇవన్నీ కూడా స్పెషలే అండి విజిట్ చేయొచ్చు పిల్లలకైతే ఎంటర్టైన్ చేయొచ్చు అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే కూడా రీజనబుల్ అనిపించింది అంటే మెర్మైట్స్ వచ్చిన తర్వాత ప్రైజ్ ఇంక్రీజ్ చేస్తారా అనిపించింది కానీ ఏమీ ఇంక్రీజ్ చేయలేదండి సేమ్ ప్రైజే ఉంచారు కాబట్టి ఆ పిల్లలకైతే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఇతను పిల్లలందరికీ హై చెప్తూ పంచేసిస్తూ హైఫై చెప్తూ హార్ట్ సింబల్ చెప్తూ ఇలా యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలా స్కూబా డైవింగ్ మీరు కూడా చేయొచ్చు చేయాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ ఏఎం వరకు స్కూబా డైవింగ్ చేయొచ్చు స్కూబా డైవింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కాకపోతే మార్నింగ్ టైంలోనే బుకింగ్ ఉంటుంది ఆ టైంలోనే బుక్ చేసుకోవాలి ఒక రోజుకి టెన్ మెంబర్స్కి మాత్రమే స్కూబాలో ఉంటుందండి ఆ టెన్ మెంబర్స్ వరకే స్కూబా డైవింగ్ చేసుకోవడానికి ఉంటుంది బుకింగ్స్ కూడా అంతవరకే ఉంటాయి మళ్ళీ చూడండి ఇంకా ఇక్కడ ఏవో యాక్టివిటీస్ అయితే చేస్తుంది ఎంతసేపు చూపించినా కూడా వాళ్ళు వాళ్ళని ఎక్కువసేపు చూపించాలనే అనిపిస్తుంది చూడాలనే అనిపిస్తుంది అక్కడ నిల్చొని వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగానే జలకన్యల్లాగా బాగా రెడీ అయ్యి బాగా నిజమైన జలకన్యలా అనిపించేలాగా అట్రాక్ట్ అయితే చేస్తున్నారు పిల్లలందరూ వచ్చినా కొద్దీ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు అంటే ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటారు కదా జనాలు వచ్చి వెళ్తూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా అలా ఎంతమంది వచ్చినా అంతమందికి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అంతమందికి హాయ్ చెప్తున్నారు అంతమందికి హార్ట్స్ హార్ట్ చెప్తున్నారు ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు ఎంతమంది వస్తే అంతమందిని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అదైతే చాలా మంచిగా అనిపించింది అంటే అన్ వాళ్ళు ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఎంతసేపు మనం అక్కడ నిలిచినా కూడా ఎంటర్టైనే చేస్తున్నారు అదైతే లాస్ట్ అండి టన్నెల్ అయిపోయింది ఫిష్ టన్నెలు అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత షాపింగ్ ఆ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ టైంలో వీడియోలో చేశాను ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో మెన్షన్ చేస్తాను కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి షాపింగ్లో వస్తువులు ఇంకా రైడ్స్ ప్రైస్ కూడా ఎండ్ స్క్రీన్లో ఉంది చూడండి ఇదంతా ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగా కనిపిస్తుంది రైడ్స్ అన్నీ కూడా నైట్ టైం అయితేనే చాలా బాగుంటాయండి ఎగ్జిబిషన్ రైడ్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి నైట్ టైంలోనే సిక్స్ తర్వాత అయితే బా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్